శాంతి భద్రతల పరిరక్షణ కానీ లేకపోతే సమాజ రక్షణ కానీ ఎలాంటి చర్యలు చేపట్టారు? లాస్ట్ వన్ ఇయర్ ఇట్ వాజ్ రియలీ వెరీ సాటిస్ఫాక్టరీ ఆన్ మై ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీ టార్గెట్ ఏంటి, మీ ప్రయారిటీ ఏంటి? డ్యూరింగ్ కోవిడ్ యూ మైట్ హావ్ సీన్ దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ టు రెగ్యులేట్ టు సపోర్ట్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ అండ్ టు గో ఫర్ లాక్డౌన్. అంటే ఇప్పుడు రాజధానిగా మారనున్న తరుణంలో విశాఖ సిటీ ప్రయారిటీ పెరిగింది. బికమింగ్ క్యాపిటల్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ ఇన్ ద సిటీ. సెకండ్ థింగ్స్ దట్ క్రైమ్ ఆల్సో ఈజ్ ఎ బిగ్ ఇష్యూ బికాజ్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఎలాంటి విధులు నిర్వహిస్తుంది? నాట్ ఓన్లీ పోలీస్ పర్సన్స్ హ్యావ్ పర్ఫార్మ్ వెరీ వెల్ బట్ ద పీపుల్ ఆఫ్ ద సిటీ ఆల్సో కోఆపరేటెడ్ లార్జ్ ఎక్స్టెంట్ అండ్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ బై అస్ ఓర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దే ఫాలోడ్ దట్ వాజ్ వన్ గ్రేట్ హెల్ప్. ఏసిటీ ప్రేక్షకులకు నమస్కారం, ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న డైనమిక్ కమిషనర్ ఆర్కే మీనా మనతో ఉన్నారు. ముందుగా ప్రేక్షకుల తరపున ఏసీటీ తరపున ఆయనకు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ సార్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు సార్. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కానీ లేకపోతే సమాజ రక్షణ కానీ ఎలాంటి చర్యలు చేపట్టారు? మీ ప్రాధాన్యతలను మీరు పూర్తి స్థాయిలో రీచ్ అయ్యారని అనుకుంటున్నారా? దిస్ లాస్ట్ వన్ ఇయర్ ఇట్ వాజ్ రియలీ వెరీ సాటిస్ఫాక్టరీ ఆన్ మై ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. లోట్ ఆఫ్ ఫీల్డ్లో వీ వర్ ఏబుల్ టు అచీవ్ అవర్ టార్గెట్స్ అండ్ ఇట్ వాజ్ రియలీ ఏ వెరీ గుడ్ టెన్యూర్ దట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ లోట్ ఆఫ్ ఛాలెంజెస్ వీ ఫేస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ కేమ్ బట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ కొలీగ్స్ వీ వర్ ఏబుల్ టు గెట్ రిజల్ట్స్ అండ్ నౌ ఐ కెన్ సే దట్ లాస్ట్ వన్ ఇయర్ ఆల్మోస్ట్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ క్రైమ్స్ ట్రాఫిక్ యాజ్ వెల్ యాజ్ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ పీస్ ఇన్ ద సిటీ. అలాగే అంటే ఏ అధికారికైనా ఒక ప్రాధాన్యత ఉంటుంది, అంటే ప్రయారిటీ ఉంటుంది, అలాగే ఒక లక్ష్యం ఉంటుంది. సో మీ టార్గెట్ ఏంటి, మీ ప్రయారిటీ ఏంటి? ఇన్ దట్ జనరలీ దట్ పబ్లిక్ హ్యావ్ లోట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ పోలీస్ ఓన్లీ టూ త్రీ ఫీల్డ్. వన్ ఈజ్ దట్ లా అండ్ ఆర్డర్ హ్యాస్ టు బి మెయింటైన్ పీపుల్ కెన్ ఫీల్ పీస్ఫుల్లీ అండ్ దే కెన్ మూవ్ ఎనీవేర్ దట్ ఈజ్ వన్. సెకండ్ దట్ క్రైమ్ హ్యాస్ టు బి అండర్ కంట్రోల్. పీపుల్ షుడ్ నాట్ బి లూటెడ్ ఆర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాపర్టీ ఆఫెన్సెస్ విల్ టేక్ ప్లేస్ అండ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ సో దట్ వీ కెన్ మినిమైజ్ ద రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ఆల్ అండ్ పీపుల్ విల్ నాట్ ఫేస్ మచ్ ఇన్కన్వీనియన్స్. దీస్ ఆర్ ద టూ త్రీ పాయింట్స్ జనరలీ జనరల్ పర్సెప్షన్ అమంగ్ ద పీపుల్ ఫ్రమ్ పోలీస్ సైడ్. బట్ బిసైడ్ దిస్ లోట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ ఆల్సో వీఆర్ డూయింగ్ లైక్ డ్యూరింగ్ కోవిడ్ యూ మైట్ హావ్ సీన్ దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ to regulate, to support the district administration, public, and to go for lockdown. All these things, other activities are also there, like during LG polymer incidents, our people went and played different role, tried to save the people who were trapped in the gas, were shifted to safer place or hospital. So like that, as per situations, police will act. బట్ ద మెయిన్లీ వీ కన్ఫైన్ అవర్ సెల్ఫ్ ఇన్ లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్. అంటే మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత శాతం హెల్మెట్ ధారణ మీద దృష్టి పెట్టారు, అది ఫుల్ఫిల్ అయింది. అలాగే ఈ గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేశారు, అలాగే నకిలీ గుట్కాల పట్టువేతకు స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఇంకా ఏమైనా మీ దృష్టిలో ఉన్న అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇన్ దట్ దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ బికాజ్ దిస్ ఈజ్ ద బెల్ట్ వేర్ లార్జ్ క్వాంటిటీ ఇన్ ఎస్పెషల్లీ ఏజెన్సీ ఏరియా దట్ గాంజా ఈజ్ బీయింగ్ కల్టివేటెడ్ అండ్ ఫ్రమ్ హియర్ లోట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ టు ట్రాన్స్పోర్ట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ కంట్రీ ఆల్సో వీ హ్యావ్ లోట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ప్రయారిటీ దట్ సట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ హ్యాస్ టు బీ కంట్రోల్డ్.
For that also our honorable DGP sir is very particular. Our state government is also very serious on that issue. Recently they have formed one SCB department where specifically they have appointed IPS officers to monitor wherever such activities are more in number. That is a one. Second, that our priority in this area like traffic is also a big issue all over country. Generally people they don't treat it as a serious issue, but I can say every year more than 1 lakh people die and more than 10 lakh people got permanently handicapped. That is a big issue all over country. So on that also we are ensuring that at least it should reduce, it should not increase in compared to last year's accidents. And last year we were successful to reduce. We have implemented 2-3 things. One is that we forced the people to go for helmet. If accident will take place, there are chances. Chala chances unai that fellow may survive after accident also. That is one. Second thing is that we have controlled the speed also, because that almost 70 kilometer stretch of highway passing through center of the city, there every possibility, because all type of vehicles are moving, motorcycle, pedestrian as well as lorry. So every day there are at least one accident where fatal accidents are taking place. So we put some stoppers and we did a little bit engineering on the highway so that speed will come down or accident, we can avoid some of the accidents. అంటే ఇంకా నగరంలో చేపట్టాల్సిన సంస్కరణలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సంస్కరణలు చేపట్టారు. అంటే ఇప్పుడు రాజధానిగా మారనున్న తరుణంలో విశాఖ సిటీ ప్రయారిటీ పెరిగింది. సో ఈ తరుణంలో ఎస్ఎస్సిపిగా డిపార్ట్మెంటల్ పరంగా కానీ లేకపోతే ప్రజలకు మేలు చేసే పరంగా కానీ ఎలాంటి సంస్కరణలు చేపట్టారు? ఇన్ దట్ నౌ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఫ్యూచర్ క్యాపిటల్ ఆఫ్ దిస్ స్టేట్, ఫర్ దట్ వీఆర్ ప్రిపేరింగ్ ఎ ప్లాన్ that we need a lot of things we have to improve. Number one is that traffic regulation has to be improved, because after becoming capital, large number of people will come in the city and officers will come, and then factories or a lot of people for job purpose will move. So there will be pressure on traffic. That is a one. Second things, that crime also is a big issue, because here more than 500 industries are in the city, so a lot of floating population is there. So to keep watch over these people, who is coming, who is going, it's a very difficult task. For that we have prepared a plan. We have discussed with GUMC also. I have seen in certain big cities like Delhi and Hyderabad that certain pockets they will do like a containment zone laga, that is called Nakabandi. If certain 4-5 colony you club and make a one entry and exit during night time. In Delhi especially, when I was on deputation, I have seen that every day after 9 o'clock they close all gates except one gate, which is main entry and exit. So that you can regulate that who is going inside in the colonies and who is coming out, so we can reduce the crime and vehicle thefts and everything will come down. So for that we have discussed with GUMC commissioner. There was a meeting also taken place recently. So we are preparing that a certain area we should go for Nakabandi so that crime will come down. That is a one priority. Another we are writing that because this Bhimli side and beach road area, we need the CC cameras, so that entire city will be covered by the CC cameras. As of now we have more than 24,000 cameras, but our target this year December tak at least more than 32,000 cameras if we are able to put, that will definitely help to the city to make it safe. And aardhika lavadevilu ekkadaithe perugutayo akkada neralu gaani lekapothe bhoo kabjalu gaani perugutuntayi. సో ఈ భూ వివాదాలపై ఎలాంటి పోలీస్ శాఖ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు? లాస్ట్ వన్ ఇయర్ వీవర్ ఏ లార్జ్ యాక్సిడెంట్ వీవర్ సక్సెస్ఫుల్ టు కంట్రోల్ సచ్ యాక్టివిటీస్. వేర్ ఎవర్ వీఆర్ రిసీవింగ్ ఎనీ కంప్లైంట్ వీఆర్ యాక్టింగ్ ఆన్ దట్ యాజ్ పర్ ద లా. బట్ సర్టెన్ కేసెస్ హ్యావ్ కమ్ ఇన్ అవర్ నోటీస్, ఎస్పెషలీ ఇన్ ద ఫ్రింజెస్ ఆఫ్ ద సిటీ లైక్ పెందుర్తి
Bhimli, these area, some of the cases have come out. So for that, there are two, three methods. That one is you, after receiving complaint, you should see the documents and take help of the revenue people. If it's an illegal position, then we should get it removed. Or if it is totally civil in nature, then we are asking to approach the court. But we are ensuring that people should not go and take illegal positions or threaten the people, don't come on their own rightful lands and all. So we are booking cases and we are taking action. And in that process, I observed, my observation is that earlier days, some of the rowdy cheaters, they were involved in this act. They were generally threatening the rightful owners and they were not allowing them to go. And they were helping the some boom mafia people. But now we are keeping watch and we are taking serious action. If somebody has some issues, they can directly come and approach. Definitely we will go as per act. And ఇటీవల కాలంలో ఈ రౌడీ షీటర్ల ఆగడాలు పెచ్చుమిరే. ఎందుకంటే గాజువాక్లో కానీ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో కానీ ఇటీవల రౌడీ షీటర్లు బర్త్డే ఫంక్షన్లు ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ పెరిగాయి. సభవరంలో అయితే కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది. రౌడీ షీట్ల నియంత్రణ మీద ఎటువంటి చర్యలు చేపట్టున్నారు? లాస్ట్ వన్ ఇయర్స్ వీఆర్ కంటిన్యూస్లీ కీపింగ్ వాచ్ ఓవర్ దీస్ రౌడీ షీటర్స్ అండ్ వీఆర్ ఇన్షూరింగ్ దట్ దే షుడ్ నాట్ ఇండల్జ్ ఎనీ అన్సోషల్ ఆర్ ఇల్లీగల్ యాక్టివిటీ. Recently, two, three incidents happened. One is recently Gajwaka. Before that also, there was incident in Fort Town. So, one or two incidents are taking place, but immediately we are taking action against these fellow. And we are very firm. And we, not only that after incident we are taking action, we are keeping watch also their movement, their activities, and we are ensuring that they should not involve any such activity. And as per if they, the people who are more, a person who is involved in more serious cases and all, we will invoke PD acts or any other serious actions. We will ensure that they should not involve in rowdy activities. And I also assure the public that we will ensure they can't do anything in the city. We will make the city very much safe and we will ensure their activity has to be curbed. ఇది అంటే నగరంలో బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకున్న నగర కమిషనర్ ఆర్కే మీనా ఏడాది కాలంలో పోలీస్ శాఖను నడిపించిన తీరు సంస్కరణలు చేపట్టి ప్రజలకు ప్రజా రక్షణకు అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు ఆయన చూపించిన తీరు శాంతి భద్రతల పరిరక్షణ కానీ లేకపోతే సమాజ రక్షణ కానీ ఎలాంటి చర్యలు చేపట్టారు? లాస్ట్ వన్ ఇయర్ ఇట్ వాజ్ రియలీ వెరీ సాటిస్ఫాక్టరీ ఆన్ మై ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీ టార్గెట్ ఏంటి, మీ ప్రయారిటీ ఏంటి? డ్యూరింగ్ కోవిడ్ యూ మైట్ హావ్ సీన్ దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ టు రెగ్యులేట్ టు సపోర్ట్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ అండ్ టు గో ఫర్ లాక్డౌన్. అంటే ఇప్పుడు రాజధానిగా మారనున్న తరుణంలో విశాఖ సిటీ ప్రయారిటీ పెరిగింది. బికమింగ్ క్యాపిటల్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ ఇన్ ద సిటీ. సెకండ్ థింగ్స్ దట్ క్రైమ్ ఆల్సో ఈజ్ ఎ బిగ్ ఇష్యూ బికాజ్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఎలాంటి విధులు నిర్వహిస్తుంది? Not only police persons have performed very well, but the people of the city also cooperated a large extent, and whatever instructions have been issued by us or district administration, they followed. That was one great help. Visakha jillalo visrankulanga corona vijrambistundi. Ee nepajyamlo corona kattadiki police shaka teeskunna charyalu abhinandaniyam. ఎందుకంటే కరోనాలో కరోనా మహమ్మారికి సైతం ఎదురెళ్ళి ఎదురొడ్డి ప్రాణాలకు సైతం పణంగా పెట్టి వారు విధులు నిర్వహిస్తున్నారు. ఆ కరోనాకు సంబంధించిన వివరాలను కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఎలాంటి విధులు నిర్వహిస్తుంది? ఇన్ దట్ రియల్లీ ఐ క్యాన్ సే దట్ అవర్ పర్సనల్ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ అండ్ దే హ్యావ్ మేడ్ టిల్ నౌ ద సిటీ వెరీ సేఫ్.
during this lockdown, we started on 24th March. Initially, we were in confusion how to go ahead, what to do, because this is the city where more than 500 industries are working and lot of people, floating populations. And in that city, most of the people are neighboring district people like Vijayanagaram, Srikakulam, East Godavari. They were frequently coming, going. But when once this lockdown was implemented, first 1 or 2 days, there was some confusion. But after that, we got very clear idea that how to go ahead. Not only police personnel have performed very well, but the people of the city also cooperated a large extent. And whatever instructions have been issued by us or district administration, they followed. That was one great help we got. Second, that other industries also, like a pharma company, which have essential commodity, industries comes under essential commodity, then HPCL, IOC, then port, lot of activities were there, but we ensured that no activity will stop, and with coordination with these companies, as well as our personnel's dedications, we were able to control the corona during this period. I can say with proud that all over country during lockdown, most of the industrial areas were closed down. But in Vizag, we have not closed any industrial company, except few companies which were not having essential commodity. Remaining like a pharma company, port, IOC, HPC, every company have performed full capacity, and we supported them like anything. తర్వాత ఇప్పుడు కేంద్రం లాక్డౌన్ సడలింపులు ఇచ్చింది, దాదాపుగా పూర్తి స్థాయి సడలింపులు వచ్చినట్టే ఈ నేపథ్యంలో విజృంభిస్తుంది కరోనా, విజృంభిస్తుంది. సో ఏమైనా కొత్త నిబంధనలు ఏమైనా ఉన్నాయా, అంటే మాస్క్ మీద కానీ లేకపోతే ఈ నైట్ జన సంచారం మీద ఏమైనా నిబంధనలు ఉన్నాయి? స్టిల్ ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ ఈజ్ లిఫ్టెడ్, దేర్ ఆర్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్ స్టిల్ ఈజ్ అప్లికేబుల్. That is, one is a night 9 to morning 5 o'clock work. That is a totally curfew. People should not come out without any reason. If they have a genuine reason, like they have to go to hospital or to purchase some medicine, they can come. But others, people who will come out after 9, we will book cases and we are booking. That is a one. Second is that another instruction is that one restriction. Whenever a person will come out, he had to wear pakka mask. When he leave the house, he had to wear mask. That is a compulsory. And he should not spit on roads. All these things he should not do. If somebody will violate, recently I issued an order also that those fellow who will violate, we will book a criminal case as well as we will put fine also. Beside this, certain area cantonment zones are there. So those cantonment zone are similar before lockdown also. All restrictions are there. No commercial activity will take place except essential commodities like food, ration shops, vegetables and milk parlors. They are allowed. Remaining activities have to be closed. So these restrictions we are enforcing on people. అంటే రాత్రి 9 నుంచి 5 వరకు జనసంచారం నిషేధం. అయితే ఎవరెవరికి ఏ శాఖలకి మీరు పర్మిషన్ ఇస్తున్నారు? దేర్ ఇస్ నో పర్మిషన్, ఓన్లీ పీపుల్ హూ ఆర్ గోయింగ్ లైక్ నైట్ షిఫ్ట్ డ్యూటీ అండ్ ఆల్, ఇఫ్ దే హావ్ పాసెస్ వీఆర్ అలౌవింగ్. అదర్వైజ్ ఓన్లీ ఎసెన్షియల్ కండిషన్స్, లైక్ ఇఫ్ సమ్ పర్సన్ హ్యావ్ సమ్ మెడికల్ ఆర్ హెల్త్ ప్రాబ్లమ్, ఈ కెన్ కమ్ అవుట్, బట్ అదర్స్ షుడ్ నాట్ కమ్ అవుట్. దట్ ఈజ్ ఎ వైలేషన్ ఆఫ్ దిస్ కండిషన్స్. After 9 to morning 5, it's a total curfew. People should not come out. If they will come out, we will book cases. And corona cases perugutunna tarunamlo ee containment zone gaani lekapothe ee red zones gaani ikkada ee zone lo elanti nibandhanalu undayi? Actually, containment zone is similar like before lockdown. No commercial activity will take place. Earlier that containment zones were bigger one, like 500 meter or 1 kilometer radius. Then initially it was 3 kilometer containment zone, then 2 kilometer buffer zone. Now it has come down to 100 meters somewhere, 250 meters like that. The area has been reduced, number one. Or number two, that other activities like non-commercial, like essential commodities are being allowed.
But other conditions which were earlier also applicable is still applicable in this area. Of course, after lockdown is lifted, that certain number of cases have increased. When lockdown was lifted, we were having 33, 32 cases. Now it has gone almost 610. 713 is total districts. In city, yes, it is 610. 103 is in a rural area. So in our city is 610. In that, active cases are 416. This is as on date in city. So we are monitoring this, and these 413 cases maximum are in certain area. These are limited, like Appugar, Jalarpeta, one town area limited, Gajoga. Very few areas these cases are limited, and these cases have come because lockdown has lifted. After that, large number of people came from foreign as well as other states. So due to that, it started spreading, but now again we discuss and we are trying that it should not go beyond control, and we are making we have conducted a meeting with GUMC and revenue people also, that how to go these especially 4-5 containment zone where these cases are coming on more number. So we are planning that a little bit area can be increased, and strict implementation if we do, then definitely we will be in a position to control it. అంటే ఇప్పుడు అంటే సామాన్య ప్రజలకే కాకుండా కరోనాకి సంబంధించి విధులు నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వైద్యులు కానీ పారిశుద్ధ్య సిబ్బంది కానీ వీళ్ళకి కూడా కరోనా సోకుతుంది. సో కంటైన్మెంట్ జోన్లో ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇన్ దట్ వీ హావ్ టేకెన్ 2-3 స్టెప్స్. వన్ ఈజ్ ఫస్ట్ వీఆర్ ఇన్షూరింగ్ దట్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ పోలీస్ స్టేషన్ షుడ్ నాట్ గెట్ ఇన్ఫెక్టెడ్. So for that we have place order that each desk there should be some restriction, like 3 feet height glass walls, so that when people will talk there is no direct contact. Then we have issued them this mask, sanitizers, and this thermal scanners. Whoever is visiting police station should be thoroughly checked, and they should clean their hands, and their temperature has to be taken. And we are ensuring that large number of people should not come at a time in the police. Earlier used to come 20, 30, 40 people were waiting in the police station. Now if suppose there are more number of people, so we are allotting them time in a such a way that not more than 10 fellow at a time in the police station. If they come large in number, we will allot the different type so that they can come on that time. And the containment zone area also, we have issued them PP kits. Now we got a sufficient number of PP kits and sanitizer or mask. So we are asking those fellow who are working those area should wear the PP kit. Only problem is that the temperature is a little bit high. So this PP kit, wearing PP kit continuously is a very difficult task. But whenever they are going and contacting people, they are wearing. యాక్చువల్గా అంటే కరోనా విశృంఖలంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకి ఎలాంటి జాగ్రత్తలు పోలీస్ శాఖ నుంచి చెప్తున్నారు? ఇన్ దట్ మై రిక్వెస్ట్ టు ద పీపుల్ దట్ దే షుడ్ ఫాలో గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ద హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ అవర్ స్టేట్, బికాజ్ ఇఫ్ పీపుల్ విల్ నాట్ సపోర్ట్, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. వాట్ ఎవర్ ఫోర్స్ యూ పుట్, డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. So first thing is that people have to support. Unnecessary people should not move out on the public places. And if they come out, if they have some work, only then they should come out. And when they come out, they should wear the mask. And if they have some fever or some health condition, immediately they should approach the hospital and get tested. It's a first thing that this stigma should go. Generally, people have a lot of stigma. In somebody in the apartment get a infection, the entire apartment will boycott. That is not, it's like a simple any other disease which comes and goes. If people who approach immediately to hospital after getting infection, almost we can say 100% chances for recovering. Only cases where people neglect and first 1 week, 10 days they avoid, and after that when it goes in advanced stage, then it is a difficult for them to recover. So my suggestion that people should immediately go and get tested, create awareness. I request the media and other organizations also, NGOs and all, they should also create awareness.
especially that every parents should also tell children's and while going outside they should follow the guidelines issued by the government of Andhra Pradesh. So definitely we will be in a position to control it. ఇది నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాతో ప్రత్యేక కార్యక్రమం. ఇంటి నుండి బయటకు వచ్చారా మాస్క్ ధరించండి, ఖచ్చితమైన నిబంధనలు పాటించండి, కరోనాకు దూరంగా ఉండండి, మీకే కాకుండా మరొకరికి సోకే విధంగా ప్రవర్తించకండి. కరోనా ఫ్రీ సిటీగా విశాఖను మారుద్దాం. శాంతి భద్రతల పరిరక్షణ కానీ లేకపోతే సమాజ రక్షణ కానీ ఎలాంటి చర్యలు చేపట్టారు? లాస్ట్ వన్ ఇయర్ ఇట్ వాజ్ రియలీ వెరీ సాటిస్ఫాక్టరీ ఆన్ మై ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీ టార్గెట్ ఏంటి, మీ ప్రయారిటీ ఏంటి? డ్యూరింగ్ కోవిడ్ యూ మైట్ హావ్ సీన్ దట్ ఇస్ టోటలీ డిఫరెంట్ టు రెగ్యులేట్ టు సపోర్ట్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ అండ్ టు గో ఫర్ లాక్డౌన్. అంటే ఇప్పుడు రాజధానిగా మారనున్న తరుణంలో విశాఖ సిటీ ప్రయారిటీ పెరిగింది. బికమింగ్ క్యాపిటల్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ ఇన్ ద సిటీ. సెకండ్ థింగ్స్ దట్ క్రైమ్ ఆల్సో ఇస్ ఎ బిగ్ ఇష్యూ బికాజ్ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ఎలాంటి విధులు నిర్వహిస్తుంది? నాట్ ఓన్లీ పోలీస్ పర్సన్స్ హ్యావ్ పర్ఫార్మ్ వెరీ వెల్ బట్ ద పీపుల్ ఆఫ్ ద సిటీ ఆల్సో కోఆపరేటెడ్ లార్జ్ ఎక్స్టెంట్ అండ్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ బై అస్ ఓర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దే ఫాలోడ్ దట్ వాజ్ వన్ గ్రేట్ హెల్ప్.